చేత్తో నిచ్చే షేక్ హ్యాండ్ ఇవాళ నా కంటెంట్ సెకండ్ హ్యాండ్ అన్న నేను సెకండ్ హ్యాండ్ కాదు నా కంటెంట్ మాత్రమే సెకండ్ హ్యాండ్ నాకు మూడు బిజినెస్ ఉన్నాయి అన్న ఒకటి బుక్స్ బట్టలు ఫోన్లు బుక్ షాప్ అన్న అన్ని నా దగ్గరనే ఉన్నాయి పక్క పక్కనే పంచప్రసాద్ అన్న కోసం నా దగ్గర ఒక బుక్ ఉంది అన్న ఆరోగ్యం 60 రకాలు పొద్దుగా లేవగానే గిన్ని మొలకలు తినాలి కొన్ని నీళ్ళు అయినామనుకో అంత సా వేద అడుతాయి ఆ రోజంతా అన్న కోసం కూడా నా దగ్గర ఒక బుక్ ఉంది అన్న జుట్టేట పెరగాలి తెలియట కావాలి నూకరా అన్న కోసం తీసుకున్నాను ఒక బుక్ కాకపోతే అన్న బుక్కులు అసలు ఏడ దొరకవన్న అన్నకు మాత్రం దొరుకుతాయి అవి మన నార్మల్ బుక్కులలో ఉండవు మొత్తం వేరే దాంట్లో ఉంటాయి అన్న చూసి అన్న ఒక్కడే దాచుకుంటాడు లోపల కొన్ని బుక్స్ వచ్చినాయి అన్న రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చి నాకు అమ్మింది ఈ మధ్య బుక్స్ లలో నెరి డేంజర్ కొటేషన్లు అయిపోయినాయి అన్న ఒకటి ఓపెన్ చేసిన ఓపెన్ చేయగానే నీకు 18 సంవత్సరాలు నిన్నయా నీకు బాగా గుర్తొస్తుందా లవ్ లెటర్లోనా నార్మల్ గా మనం లెటర్లు ఇప్పుడైతే ఫోన్లలో పెడుతున్నాం జమాలలా కొటేషన్లు ఒక డేంజర్ ఉంటుండే నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నా గుండెలో లేవురా నువ్వు పక్కన లేవు నా గుండె నీకోసం వెయిట్ చేస్తుంది ఈ పుస్తకం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు నైట్ గుళ్ళెం తీసే ఉంచుతాను రారా అరే ఆడ అడ్రస్ అన్న రాయాలిగా మనమన్న పోతుటిమి చిన్నపిల్లలు బుక్కులు అమ్మారనుకో వాళ్ళు ఇంకా డేంజర్ ఉంటుంది వాళ్ళ మొత్తము ఈడ ఒక బొమ్మ ఉంది అనుకో అబ్బాయిది ఈడ ఒక అమ్మాయి బొమ్మ వేశారు బుక్ ఇట్లా ముసి అబ్బో ఇంకో పిల్లలు వస్తారుగా పేజీలో అబ్బాయి బొమ్మ ఉంది అనుకో ఈ పేజ్ లో వాడే అమ్మాయి బొమ్మ గీసి ఇలా రెండు మొత్తం ఏ వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారంట ఇంకొంతమంది పిల్లలన్న వాళ్ళు ఇంకా హైలైట్ ఉంటారు కొద్దిగా వాళ్ళ అమ్మ నూనె పెట్టగానే వాళ్ళు అబ్బర్ తీసుకుంటారు రుద్ది 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 బొమ్మ మీద పెట్టి గాంధాత పడ్డాడు రబ్బర్ మీద అన్న ఒక పెద్ద మనిషి చెప్పాడు మనకి ఏమని చిరిగిన చెట్టు ఉన్నా గానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలని పుస్తకాలను ప్రేమించమన్నాడు మనోళ్ళు చిరిగిన చెట్టు వేసుకుంటారు కానీ పుస్తకాలు లెటర్లు పెట్టి ప్రేమించుకుంటున్నారు నా పక్కన ఇంకో ఫోన్ షాప్ ఉంది నాదే నార్మల్ గా పౌచులు యాప్ లో ఎట్లా చూపిస్తారన్నా ఫ్లాష్ లైట్ ఛార్జింగ్ పిన్ ఇయర్ ఫోన్స్ బాక్స్ సౌండ్ బాక్స్ అని చెప్పి నీటిగా చెప్పి డిస్క్రిప్షన్ అంతా రాసి పెడతారు మన కాడ ఎట్లా చూపిస్తారు అయితే దేకో బాయ్ కుచ్ బీ నా ఒక ఆంటీ అంకుల్ ఇద్దరు ధన్వన్ వచ్చేసిరా అన్న మంచి టెంపర్ గ్లాస్ ఉందా అన్న మంచిది ఉందా అండి నా దగ్గర గొరిలా గ్లాస్ ఉంది ఇంత కొట్టినా అస్సలు పలగదు అని చెప్పి ఇప్పుడు నార్మల్ గా మనం యాప్ లో ఎట్లా చూపిస్తారన్న దీని మీద పెట్టి చికెన్ కాదు మటన్ ఫిష్ కూడా కట్ చేసినా కావాలి కదా మన కాడ గొరిలా గ్లాస్ చెక్ చేయాలంటే ఎట్లా చెక్ చేస్తారు ఆంటీ అంకుల్ ధన్వన్ వచ్చేసిరానా రాగానే బాబు సూపి ఏ ఆంటీ దేకో కైసే మాలే ఎగ్దమ్ మాలే బట్ రీపెయిన్ ఇది డూప్లికేట్ మంచిగా చూపిద్దాం అన్నది శాంపుల్ చూపించిన నీకు డూప్లికేట్ ఇట్లుంటాయి వేరే కలర్ మన దగ్గర మంచిగా ఉన్నాయి అదే చూపిస్తాం మీకు అది తీసుకోండి తీసుకొని ఫోన్ మీద పెట్టి ఒక్కసారి కొట్టి చూడు బై చూసినావు ఆ గ్లాస్ ఏం కాలే కింద ఫోన్ పక్క ఫోన్ వెళ్ళిపోయింది ఇట్లా అయిపోయింది ఇలా మొత్తం మిస్టర్ ఇమానుయల్స్ చాలా బాగా చేసే శివాజీ సూపర్ శివాజీ బాగా చేసేవరా సూపర్ శివాజీ చాలా బాగుంది శివాజీ థ్యాంక్ యూ శివాజీ